తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ప్రత్యేకంగా టిపిసిసి అధ్యక్షుడు తెలంగాణ ప్రదేశ్ చీటర్స్ కమిటీ అధ్యక్షుడు తెలంగాణ ప్రదేశ్ చీటర్స్ కమిటీ అధ్యక్షుడు బాగా దొరాడు పెట్టారు కాంగ్రెస్లు మంచిగా పెట్టుకోరు ఎంత మంచి ఎంత గొప్ప అంటే వాళ్ళ నాయకత్వాన్ని వారు గౌరవించే ఉండదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడితే వాళ్ళని గాడిదా అంటాడు ఆ ఎంపీ మళ్ళీ ఈయనేమంటాడు ఆయన కుటుంబం అదే ఉన్నట్టుంది ఆయన మూలాలు మర్చిపోలేదు కూడా అది గుర్తుకొచ్చి అనడం అని చెప్పేసి ఆయన ఈయన అంటాడు ఎంత గొప్ప సంప్రదాయమో చూడండి వీని వాడి గాడిదనా వాడు వీని గాడిదనా ఉంటాం కదా భారతదేశానికి ఇద్దరు గాడిదలు అనే విషయాన్ని స్పష్టం చేసుకుని స్పష్టమైంది మరొకసారి మనం చెప్తుంది కాదు వాళ్ళు చెప్తున్నది గాడిద అనేది స్పష్టమైన తర్వాత గాడిద కింద కడిక మాట వస్తాయి అని చెప్పి నేను అనుకుంటలేదు నోటికి ఎంత వస్తంత కేటీఆర్ గారు యువ నాయకులు ఐటీ మంత్రిగా ఇండస్ట్రీస్ మంత్రిగా అప్రతిహాతంగా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో రావాల్సినటువంటి పెట్టుబడుల కంటే ఎక్కువ ఆకర్షించి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా అందరికీ యువతకు ఆదర్శంగా ఉండే విధంగా తను ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ పక్క రాష్ట్రం బాగుండాలి భారతదేశం బాగుండాలి మనం బాగుండాలి అని చెప్పి ఎక్కడ కూడా చిన్న ఈ లేనిపోని విమర్శలు ఇతర పార్టీలను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఒక గౌరవప్రదంగా ముందుకు సాగుతున్నటువంటి నాయకుడు కల్వకుంట్ల తారక రాముడు నేను పట్టుకున్న ఇంటికి కూడా కాదు సమానం ఈ ఎటుకల గురించి మాట ఇవ్వనుకో ఇంటికి మాత్రం ఇంత సమానం ఉంటుంది నాకు అర్థంగా నువ్వు నా బుజ్జిగాంతం సమానం నీకు అనగలుగుతాయి ఏముంటుంది దాంట్లో తెలియకనా కదా నోడికి ఇంత మాట అయిపోతుందా లిటరల్గా దొరికిన దొంగవు నువ్వు లిటరల్గా సాక్షాత్తు దొరికిన దొంగవు నువ్వు కన్న ముందు అందరికి కనపడే దేశమంతా చూసింది నువ్వే నేను ఏదో పెద్ద మాట్లాడితే ఏ స్వారు నువ్వు మాట చెప్తే నీకు అంత అనుమానం ఉంటే నా ఇంటికి కలిస్తా రక్తం ఇస్తా నమూనా చేయించి నేను దేనికైనా సిద్ధం అన్నాడు ఈ రాహుల్ గారిని చెప్పమని చెప్పి సవాల్ చేసింది సాధ్యమవుతుందా నీకు ఒప్పగలుగుతావా ఇతను అవుతుందా నార్కో ఎనాలిసిస్ సిద్ధమా నేను సిద్ధమైంది ఇంకో తీసుకురా నువ్వు దేనికైనా సిద్ధమే లంగవు నువ్వు నార్కో ఎనాలిసిస్ చేసేట చేస్తారు దాని ఎంత తప్పించుకోవచ్చు కనిపెడతారు వీళ్ళు లంగ అంత లంగుడు అంత ప్రసిద్ధి కలిగినాడు సాధ్యమవుతుందా అనుకో బ్లాక్మెయిల్ చేసి బెదిరించి చీటింగ్ చేసి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉపయోగించుకొని ఎన్ని రోజులు ఇంక ఇదందా నీతో ఉన్నటువంటి నాయకులను ఈ పెద్ద నాయకత్వం ఓనితోని కలిసి వచ్చే పరిస్థితే లేదు ఇంకా అసలు విషయం ఏంటంటే రివార్డ్ డాడీని ఐడియన్ లేకు అడే పార్టీ పోతే ఆ పార్టీ కథమైపోతుంది మా అదృష్టం అంతా గతంలో మా దాంట్లో ఉండే ఈయన నేను ఎంపీడీస్ చేసిన జెడ్పీడీస్ చేసిన ఎంఎల్స్ చేసిన చాలా రాజకీయ పరిస్థితి అది అని మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారి మీద కేటీఆర్ గారు ఉద్యమాలు ఉన్నారు కేసులు పెట్టుకోరు జైలుకు పోయారు ప్రజలు ఎన్నుకుంటేనే ఎమ్మెల్యే అయ్యిండు అవకాశం వస్తే మంత్రి అయ్యిండు పుణ్యానికి తీసుకొచ్చి తన దుడిదారణ చేయలే నువ్వు గతంలో ఉన్న పార్టీ అటువంటి జరిగి ఎంఎల్సీ చేసి మంత్రి చేసుకున్నాడు వారు కథం పట్టించినవాడు ఇలా కాంగ్రెస్లో పోయినా ఈయన కథం పట్టాలి ఇప్పుడు రాహుల్ గాంధీని నేను వేరాల్సిన లేదు రాహుల్ గాంధీ కథం పట్టిస్తాను రేవంత్ రెడ్డి సరిపోతాడు నేను పేరు ఐరన్ లేక ఏ పార్టీ పోతే ఆ పార్టీ నాగమైపోతుంది ఈ పార్టీ పనిచేయనట్టు 2004లో నువ్వు టీఆర్ఎస్ పాకేట్ కట్టుకొని తెలంగాణ భవన్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు దాని ముందర డ్యాన్స్ అయినా మర్చిపోయినా అప్పుడే సరే కిస్మత్ గారు చూసిన ఈ మాత్రం స్కీమింగ్ పెట్టుకుని నీకు అదృశ్యంగా చూసింది బాగుపడాలి ఎదగాలి ప్రజాస్వామ్యంలో అందరికి అవకాశాలు వస్తాయి మాకు అవకాశాలు వచ్చినాయి మీకు అవకాశాలు వచ్చినాయి నువ్వు కూడా మంచిగా ఎదిగినావు పీసీసీ ప్రెసిడెంట్ మంచిదే